హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎదురుగా కనిపిస్తున్నది మాధవరాయ టెంపుల్ అండి. ఇప్పుడు మనం మాధవరాయ టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఈ టెంపుల్ కోట లోపల ఏ మూల నుంచి చూసినా కానీ టెంపుల్ గోపురం కనిపిస్తుందండి. అదే దీని ప్రత్యేకత. అలాగే ఈ టెంపుల్కు సంబంధించిన ఒక మిస్టీరియస్ స్టోరీ ఉంది, అది కూడా మీకు చెప్తాను. అది కూడా స్వామివారు మాధవరాయ స్వామి మూల విరాట్ గురించి అండి. అది ఎక్స్ప్లెయిన్ చేసి నేను క్లియర్గా చెప్తాను దాని గురించి టెంపుల్కి వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్దాము. ఇప్పుడు నేను చూపించిన వ్యూస్ అన్నీ కోట లోపల అక్కడక్కడి నుంచి చూస్తే కనిపించిన గోపురం వ్యూస్ అండి. ఇప్పుడైతే మనం టెంపుల్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. మనమైతే వెతుక్కో అవసరం లేకుండా అక్కడక్కడ ఎక్కడెక్కడ ఏమున్నాయని బోర్డ్స్ అన్నీ నీట్గా మెన్షన్ చేసి పెట్టున్నారండి. దాని ఆ వేలో వెళ్ళిపోతే సరిపోతుంది మనము. వెళ్ళే దారిలో అయితే చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయండి, కానీ అందులో మాత్రం మూల విరాట్ అయితే లేరు. ధ్వంసం, గుడి అంతా ధ్వంసమైపోయి ఉంది. కాకపోతే అక్కడ ఉన్న గుర్తులను బట్టి మాకేమర్థమైందంటే ఒక గుడి వినాయకుడి గుడి, ఇంకొకటి హనుమంతుడి గుడి అని తెలిసింది. వినాయకుడికి బయట పక్క చిన్న ఎలుక విగ్రహం ఉంది, దాన్ని బట్టి వినాయకుడు అనుకున్నాం. పక్కనైతే స్వామివారు ఆంజనేయ స్వామివారు కూడా ఉన్నారు. ఇక్కడ ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఇది వాటర్ స్టోరేజ్ అండి, కొంచెం చిన్నదిగా ఉంది. ఇలాంటివి కోట చుట్టూ చాలా ఉన్నాయి. కోట లోపల అక్కడక్కడ వాటర్ స్టోరేజ్ కోసమని ఇలా నిల్వ చేసుకోవడానికి ఉంచిపెట్టుకున్నారు. ఇదిగోండి, ఇది ఇంకొక వాటర్ స్టోరేజ్ అండి. ఇది కొంచెం పెద్దదిగా ఉంది, కానీ అప్పుడు వాళ్ళు ఎంత ఆలోచనతో ఇలా చేశారో చూడండి. వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసమని ముందుగానే ఆలోచించి ఇలాంటివి కోట లోపల అక్కడక్కడ తవ్వి పెట్టుకొని ఉన్నారు. చాలా గ్రేట్ అండి. ఎప్పుడైతే మనము మాధవరాయ టెంపుల్కి వెళ్తున్నామండి, అది ఎదురుగా కనిపించేది మాధవరాయ టెంపుల్ గోపురం అండి. గోపురం అయితే అద్భుతంగా ఉంది. చూడండి, దగ్గరికి వెళ్ళి చూద్దాము. గోపురం అయితే అద్భుతంగా ఉందండి, చూశారు కదా. ఈ ఆలయాన్ని బుక్కదేవరాయలు క్రీస్తు శకం 1297లో నిర్మించారంటండి. ఆలయ శిల్పకళ అయితే చూడగానే ఎవరైనా చెప్పేస్తారండి, విజయనగర శిల్ప చాతుర్యానికి వైభవానికి ప్రతీక అని. చూశారు కదా, ప్రతి చిన్న రాయి నుండి కూడా అద్భుతమైన
కళని బయటికి తీసేవాళ్ళు విజయనగర సామ్రాజ్యంలో. ప్రతి ఒక్క శిల్పి కూడా అలాగే దీన్ని చూస్తే మాత్రం ఎవరైనా ఇలాగే కనిపెట్టేస్తారు. ఎందుకంటే అంత అద్భుతంగా అంత అందంగా తీర్చిదిద్దినట్టు ఉందండి. పైన అయితే గోపురం దగ్గర ఆ పైన అయితే రెండు బల్లెల్లాగా లేదా డైనోసార్ లాంటి ఒక రెండు బొమ్మలు ఉన్నాయి. అది క్రొకోడైలా బల్లె అనేది తెలియలేదు. అలా వేస్తున్నారు, అది ఎందుకో తెలియదు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాము టెంపుల్ లోపలికి. ఇప్పుడైతే నేను ఈ టెంపుల్ మూల విరాట్ గురించి చెప్పాలండి. ఇది కూడా ఒక ముఖ్యమైన రహస్యమే. గండికోటకి ఒక రహస్యం కాదండి, రహస్యాలు దాగిన కోట ఇది. ఎన్నో రహస్యాలను దాచుకున్న కోట అండి ఇది. అలాంటివి మాకు ఇక్కడ తెలిసిన కొన్ని, అలాగే గైడ్లు చెప్పినవి, ఊరు వాళ్ళు చెప్పినవి, ఇవన్నీ కలిపి నేను ప్రతి వీడియోలో ఒక్కొక్క కోటకు సంబంధించిన ఒక్కొక్క విషయాన్ని మీకు తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే ఈ మూల విరాట్ మాధవరాయ స్వామికి సంబంధించి ఒక స్టోరీ అయితే ఉంది, దాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇప్పుడైతే ముందు మనము టెంపుల్లోకి వెళ్దాము. ఇప్పుడైతే మూల విరాట్ లేరు, దేవుడు లేని గుడి లాంటిదండి. కానీ ఒక వెలుగు వెలిగిన ఈ దేవాలయము, ఇంత శిల్పకళతో ఇంత అందంగా ఉన్న గుడిలో విగ్రహం లేదంటే చాలా బాధాకరమైన విషయం అండి ఇది మాత్రం. అలాగే ఎన్నో కీర్తనలు వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో కీర్తనలు రాసిన అన్నమయ్య గండికోట రామచంద్ర అంటూ స్వామివారిని ఆలపించారంట. అలాగే ఎన్నో కీర్తనలు కూడా ఆయన పేరు మీద రాశారంట. ఇది మాత్రం ఇంకా చాలా అద్భుతం అండి. అలాగే ఈ కోటకు సంబంధించిన మూల విరాట్ ఏమయ్యాడు అనేది ఒక సస్పెన్స్గా మిగిలిపోయిందండి. 17వ శతాబ్దంలో గోల్కొండ సర్దార్ మీర్ జుమ్లా కుట్రతో గండికోటను గెలిచిన తర్వాత ఇక్కడి ఆలయాలను ధ్వంసం చేశాడండి. టెంపుల్స్ని పాడు చేయటమే కాకుండా మూల విరాట్లను కూడా ధ్వంసం చేసి లోహాలని కరిగించి ఫిరంగు గుట్లుగా తయారు చేసుకునేవాళ్ళంటండి. ఫిరంగులు గుండ్లుగా తయారు చేసేవాళ్ళంట. అలా మూల విరాట్ల్ని నాశనం చేసేసారండి. నాశనం చేస్తున్న సందర్భంలో ఆ కాలంలో పరిపాలిస్తున్న రాజు యొక్క చెల్లెలు ఈ మాధవరాయ టెంపుల్లో ఉన్న మూల విరాట్ని తీసుకొని మనం అనుకున్న ముందు వీడియోలో అనుకున్న స్వరంగ మార్గం, అంటే 5 రహస్య ద్వారాలు ఒక స్వరంగ మార్గము, మొత్తం 6 దారులు ఉండేవంట. అలా స్వరంగ మార్గం సీక్రెట్గా ఉన్న స్వరంగ మార్గం నుంచి ఆ మూల విరాట్ని తీసుకుని, అలాగే వాళ్ళకు వంశానికి చెందిన కొన్ని విగ్రహాలని తీసుకుని ఆమె బయటికి వెళ్ళిపోయి దగ్గరలో ఉన్న ఒక బావిలో వేసేసిందంటండి. అక్కడ నుండి ఆ బావిలో నుండి మూల విరాట్ని కొందరు వ్యాపారస్తులు కడప డిస్టిక్ మైదుకూరుకి దగ్గరలో ఉన్న బావిలో కొన్ని రోజుల పాటు దాచిపెట్టి ఉంచారంటండి. కానీ ఇప్పుడైతే దాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ ఒక మైదుకూరులో ఒక టెంపుల్లో ఇప్పటికీ మనం ఈ మాధవరాయ మూల విగ్రహాన్ని మనం చూడొచ్చండి. టెంపుల్కి వెళ్ళి స్వామివారిని చూపించగలిగే విధంగా ఉంటే మాత్రం దాన్ని కూడా నేను వీడియోలో పోస్ట్ చేస్తానండి, దాన్ని కూడా వీడియో పెడతాను. అందరూ చెప్తున్నారు చాలా బాగుంది, అక్కడ స్వామివారు అక్కడ ఉన్నారు, మేము చూసామని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడైతే అక్కడ ఉన్నారు స్వామివారని చాలా ఊర్లో వాళ్ళైతే గట్టిగా చెప్తున్నారండి. మాధవరాయ స్వామి టెంపుల్తో పాటుగా అక్కడ లక్ష్మీ, ఆంజనేయ, భీమేశ్వర స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయంటండి. అక్కడికి వెళ్ళి మైదుకూరులో భీమేశ్వర స్వామి దేవాలయాలు అంటే ఎవరైనా చూపిస్తారంట, నేను కూడా విజిట్ చేసి ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తానండి. ఒకవేళ స్వామిని వీడియో తీయగలిగేంత ఫ్రీ ఉంటే నేను స్వామిని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ గండికోటలో టెంపుల్లో మూల విరాట్ లేకపోవడం అనేది దురదృష్టకరం అండి. కానీ శిల్పకళ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకొక రహస్యం అండి ఇది మాత్రం. అయితే ఎంతో మాన ప్రాణాలకి
తెగించి ఒక 10 మంది ఆడవాళ్ళు ఈ మూల విగ్రహాన్ని స్వరంగ మార్గంలో లాక్కొని ఈడ్చుకుంటూ వెళ్ళి కోటకి దగ్గరలో ఉన్న ఒక బావి, దిగుడు బావి లాంటి దాంట్లో పడేసేసారంటండి, కనిపించకుండా చేసేసారంట. నిజంగా ఆ సాహసానికి మెచ్చుకోవాలండి. వాళ్ళ ప్రాణత్యాగాలు, వాళ్ళు చేసిన త్యాగాలు మామూలు విషయం కాదండి. తర్వాత అందరూ ఆడవాళ్ళందరూ కోట లోపల ఎండిమిర్చి వేసుకొని మంటలాగా వెలిగించుకొని అందరూ అందులో దూకేసి ఆత్మాహుతి చేసుకున్నారంటండి. ఇది మాత్రం చాలా దారుణమైన విషయం అండి. అలాగే ఇక్కడ ఈ రూమ్ చూసారు కదండి, ఈ రూమ్లో అయితే హోమాలు అలాంటివి చేసేవారంట. ఇదైతే స్వామి టెంపుల్కి ఆగ్నేయంలో ఉంది, అందుకని ఇక్కడ హోమాలు చేసేవాళ్ళు అని అంటున్నారు. అలాగే దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయండి. టెంపుల్ చుట్టూ ఉన్న మండపాలు అయితే అద్భుతంగా ఉన్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి. చిన్న చిన్న గదుల్లాగా తోరణాలుగా ఉన్నాయండి, చక్కటి తోరణాల్లాగా అనిపిస్తున్నాయి. చుట్టూ చిన్న చిన్న గదులు ఉన్నాయి. అలాగే ఈశాన్యంలో కూడా ఒక 2 గదులు ఉన్నాయండి, అవి కూడా ఏంటో చూద్దాం వెళ్ళి. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉందండి, చూసారు కదా. ఇదైతే మధ్యలో రూమ్, మధ్యలో మండపంలాగా పెద్ద మండపం లోపల ఉంది. ఇక్కడ సేవలు, స్వామివారికి సేవలు చేసేవారంట. చుట్టూ చూడండి, ప్లేస్ ఉంది తిరగడానికి. పైన స్వామివారిని పెట్టి అన్ని అర్చనలు, సేవలు అన్నీ ఇక్కడ జరిగేవంట. చాలా అద్భుతంగా ఉందండి, చాలా విశాలంగా ఉంది. దూరం నుంచి చూస్తే చిన్న రూమ్ లాగా ఉంది, కానీ మొత్తం రాళ్లతో కట్టారు అంటే మాత్రం అద్భుతమైన విషయం అండి ఇది మాత్రం. ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది, కానీ బయట పక్క మండపం అయితే కొంచెం పడిపోయింది మండపం అంతా. లోపలైతే ఒక రూమ్ అయితే ఉంది. ఆ రూమ్ ఎలా ఉందంటే చిన్న చిన్న దేవుళ్ళని వరుసగా పెట్టినట్లుగా అనిపిస్తోందండి. చిన్న రూమే ఇది. ఇక్కడైతే అంతకుముందు దేవుళ్ళని, చిన్న చిన్న దేవుళ్ళు ఉండేవి అనిపించేలాగా అయితే ఉంది ఇది. ఓపిక్గా వింటూ చూస్తున్నందుకు, నా వీడియోలన్నీ వింటూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఒక లైకు, ఒక కామెంటు చేసి, సబ్ చేసుకోకపోతే సబ్ చేయండి ఫ్రెండ్స్.